వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండ పట్టణంలో ముమ్మరంగా సాగుతుంది. 56,000 ఓట్లకు ఒక రౌండ్ మొత్తం 7 రౌండ్లను అధికారులు లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన లెక్కింపు గురువారం ఉదయం వరకు కేవలం 2 రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తయింది. ఒక్కో రౌండ్కు సుమారుకు 6 గంటల సమయం పడుతుంది. పోటీ చేసిన అభ్యర్థుల జాబితా 70 మందితో ఉండటంతో అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించేందుకు సమయం ఎక్కువగా పడుతుంది. మొత్తం ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించేందుకు శుక్రవారం మధ్యాహ్నం వరకు వేచి చూడక తప్పదు. 2 రౌండ్ల ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా మూడో స్థానంలో డీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్, ఆరో స్థానంలో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి, ఏడవ స్థానంలో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్, ఎనిమిదో స్థానంలో వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి ఉన్నారు. ఈ 2 రౌండ్లలోనూ తీన్మార్ మల్లన్న అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంతో టీఆర్ఎస్ కు టెన్షన్ మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజేత తేలే అవకాశం కనిపించడం లేదు. ఇదే జరిగితే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే ఈ ప్రక్రియ శనివారం వరకు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. లింక్ చేస్తే